జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ ఇవాళ వైసీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ దగ్గర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పోతిన వైసీపీలో చేరారు. గత కొంతకాలంగా పోతిన మహేష్ జనసేనలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన ఆయన పోటీకి అవకాశం లభించకపోవడంతో నిరాశ చెందారు. చివరకు జనసేనకు రాజీనామా చేశారు. అయితే టికెట్ రాకపోవటానికి తన రాజీనామాకు సంబంధం లేదని పోతిన చెప్పుకొచ్చారు. రాజీనామా అనంతరం పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ కండువా కప్పుకున్న పోతిన మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి పెద్ద కోవర్ట్ పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. టికెట్ ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని విమర్శించారు. జెండా మోసిన వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. వైసీపీలో తన భవిష్యత్కు గ్యారంటీ ఉందంటున్న పోతిన మహేష్తో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో కూడా మరొక పెనుదుమారం కలిగింది. ఇప్పటికే పోతిన మహేష్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా వైసీపీ పార్టీలో చేరారు. అయితే అసలు దానికల కారణం మనం తెలుసుకుందామని. అసలు ఎందుకని మీరు ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కూడా మీరు పార్టీ మారారు? మీరు జనసేన పార్టీలో నిజాయితీగా నిబద్ధతతో క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాం. అనేక సందర్భాల్లో మేమందరం కూడా కేసులు పెట్టించుకున్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఆర్థికంగా మా స్తోమతకి మించి 5 ఏళ్ళు పార్టీని నడిపాం. రాజధాని ప్రాంత నగరంలో మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అభ్యర్థి ఇచ్చాం. రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఉండాలి, గాజు గ్లాస్ గుర్తు పోటీ చేయాలి. దాంతోపాటుగా పశ్చిమ నియోజకవర్గంలో మేము బలంగా పనిచేసుకోమన్నారు కాబట్టి మేము క్షేత్రస్థాయిలో పనిచేశాం. మీరు కూడా హామీ ఇచ్చారు టికెట్ ఇస్తానని, ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పారు. నన్ను కూడా పిలిచారు. మహేష్ మొదటి లిస్టులో ఇవ్వలేకపోయాం, రెండో లిస్టులో నీ టికెట్ ప్రకటిస్తాం. హైదరాబాద్లో వారి నివాసంలోనే లింగంనేని రమేష్ గారి సమక్షంలోనే నాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు. నేను విజయవాడ వచ్చా, మరింత దూకుడుగా ప్రచారం చేశా. నా ఇంట్లో నా భార్యని నా కూతురుని కూడా బయటికి తీసుకొచ్చి ప్రచారంలో భాగస్వామ్యం చేశా. చేసిన తర్వాత ఆయన మాట నిలబెట్టుకోకుండా మరి ఎందుకు స్వార్థ ప్రయోజనాలు ఆశించి మాలాంటి బలహీన వర్గాల జీవితాలతో చెలగాటమాడారో సమాధానం ఆయన చెప్పాలి. పెట్టుబడిదారులకి పెత్తందారి వర్గాలకు చెందినటువంటి వ్యక్తి సుజనా చౌదరికి ఎందుకు టికెట్ ఇచ్చారో సమాధానం ఆయన చెప్పాలి. పార్టీకి నిబద్ధతగా పనిచేస్తే మాలాంటి వాళ్ళకు విరేస్తారా, మమ్మల్ని చంపేస్తారా? నన్నే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి జనసేన పార్టీ నాయకులకి ఎవరికి టికెట్లు ఇచ్చారు మీరు? 21 టికెట్లలో జనసేన పార్టీ పనిచేసినటువంటి వాళ్ళకి ఇచ్చింది 10 లోపే కదా, మిగతా టికెట్లన్నీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకే కదా ఇచ్చారు. టికెట్ ఆశించి భంగపడే మీరు పార్టీలు మారారా? 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి, 25 కేజీలు బియ్యం కాదని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు, ఊగిపోయారు. 21 సీట్లతో మీరు రాష్ట్రానికి ఏం భవిష్యత్ ఇస్తారు, యువతకి ఏం భవిష్యత్ ఇస్తారు, 25 సంవత్సరాల పార్టీని ఎలా నడుపుతారో మీరు సమాధానం చెప్పాలి. ఇందులో 11 మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి పక్కన నుంచి ఉంటారు. అసెంబ్లీలో మాకు జనసేన పార్టీ వద్దు, మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నచ్చిందని అసెంబ్లీలో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్. భవిష్యత్తుకి భరోసా భద్రత లేదో, దాంతోపాటు జన సైనికులందరూ కూడా నష్టపోతారు. వాళ్ళు జెండా మోసే కూలీలుగా తెలుగుదేశం పార్టీ బానిసలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేయాలనుకుంటా ఉన్నారు. ఆ వాస్తవాల్ని బయటికి చెప్పా, అంతేగాని నాకు టికెట్ ఇవ్వకపోతే 10 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలోనేమైనా అవుతుందా? నన్ను మోసం చేశావు కాబట్టి నేను ప్రశ్న ఇచ్చా. ఇప్పుడు మీకు వైసీపీలో పార్టీలో కూడా ఇప్పుడు మీకు ఏం హామీ ఇచ్చారు ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు? నా భవిష్యత్తుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం నాకుంది. అందుకనే నేను ఇష్టపడి సుబ్బారెడ్డి గారిని అడిగా, సార్ నేను వైసీపీ పార్టీలో చేరుతా అని చెప్పా. మహేష్ నువ్వు నాకు బిడ్డలాంటివి, నువ్వు రా అని చెప్పారు. ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. మహేష్ నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, చాలా బాగా పనిచేస్తున్నావు, మాట్లాడుతున్నావు, నీకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు.
వైసీపీ పార్టీ కోవట్టుకోండి, ఈ రోజు కూడా వైసీపీ పార్టీ చేయాలని చెప్పేసి అని కూడా బాగా చెప్తున్న ప్రచారం చేస్తున్నారు. ఆ మాట అనడానికి సిగ్గుండాలి ఎవరికన్నా, ఆ మాట అనడానికి ఎవరికన్నా సిగ్గుండాలి. 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి మేము విమర్శలు చేసింది ఎవరిని, కేసులు పెట్టించుకుంది ఎక్కడ అని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా? ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో ఉండేటువంటి అతిపెద్ద కోవర్టు పవన్ కళ్యాణ్ గారే, ఆయనే తెలుగుదేశం పార్టీ కోవర్టు. మాలాంటి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుల గొంతులు కోసినటువంటి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు కూడా ఊరుకోరు, చీకొడతారని కూడా తెలియజేస్తాను. ఇది మొత్తాన్ని చెప్తున్న పరిస్థితి మాత్రం విజయవాడ నగరంలో కూడా వైసీపీ పార్టీ కోసం మొత్తాన్ని కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. ఒక అతి పెద్ద కోవట్టు కూడా మొత్తం కూడా ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రసంగ మాత్రం కోతిన మహేష్ చెప్తున్న మాటలు. కేంద్ర ప్రసాద్ నారాజు గుంటూరు.